సీఎంలతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ కొనసాగుతోంది. ప్రధాని మోడీతో ఏపీ సీఎం జగన్ మాట్లాడారు. రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థపై లాక్డౌన్ తీవ్ర ప్రభావాన్ని చూపిందని జగన్ వివరించారు. రాష్ట్రాల మధ్య రవాణాకు సంబంధించి ఎదురవుతున్న అవరోధాలను తొలగించాలని జగన్ తెలిపినట్లు సమాచారం. దీనిపై మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ సుబ్బారావు అందిస్తారు. సుబ్బారావు, అసలు సీఎం జగన్ ఎటువంటి విషయాలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు? థ్యాంక్ యూ శ్రీదేవి. భారతదేశ వ్యాప్తంగా లాక్డౌన్ ఏదైతే అమలవుతూ ఉందో ఆ లాక్డౌన్ని మరింత కాలము కొనసాగించాలా లేదంటే మార్పులు చేర్పులు ఏమైనా చేయాలనే అంశం పైన భారత ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తమైనటువంటి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడా మాట్లాడటం జరిగింది. ఆయన ఇప్పటికే ఇది 5వ సారి మాట్లాడటం జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా తన యొక్క అభిప్రాయాలని, ఈ రాష్ట్రంలోటువంటి పరిస్థితులని, విధి విధానాలు ఏవైతే ఉన్నాయో, ఈ COVID-19 కంట్రోల్ చేసేందుకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి పద్ధతులు ఉన్నాయో వాటన్నింటి మీద కూడా ఆయన కూలంకుషంగా భారత ప్రధానికి వివరించడం జరిగింది. అదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా ఒకటి కోరారు, జగన్ రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు కరోనాతో కలిసి మనము జీవనం చేసేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే కరోనాను పూర్తిగా తొలగించడము లేదంటే పూర్తి స్థాయిలో నిందించేటువంటి పరిస్థితి ఇప్పటికిప్పుడు లేదు కాబట్టి ఖచ్చితంగా కరోనాతో కలిసి ముందుకు రాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఆ విధమైనటువంటి చైతన్యాన్ని ఇటు మీడియాను ఇటు ప్రభుత్వ బలపాలు కలిసి సంయుక్తంగా కూడా తీసుకుని రావాల్సిన పరిస్థితి ఉంది. ప్రజలందరికీ కూడా పూర్తిగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 30,000 మందికి కరోనా పాజిటివ్ ఉందన్నటువంటి అనుమానం వ్యక్తమైనటువంటి నేపథ్యంలో వారందరినీ కూడా క్వారంటైన్ చేసి వారందరికీ కూడా కరోనా పాజిటివ్ పరీక్షలు చేసిన నేపథ్యంలో రాష్ట్రంలో ఇప్పటివరకు కూడా చూసుకుంటే కనుక 2018 మందికి కరోనా కేసులు వచ్చినటువంటి నేపథ్యం ఉంది. మరోపక్క చూసుకుంటే కనుక కరోనా అనేది ఒక సామాజికమైనటువంటి సమస్యగా మారకుండా ప్రజల్లో కూడా కొంత చైతన్యం కావాలి. ఎందుకంటే కరోనా పాజిటివ్ వస్తే వారందరినీ కూడా సమాజం కొంత దూరం పెట్టేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి అటువంటి పరిస్థితి లేకుండా చేయాలని కూడా చెప్పడం జరిగింది. మౌలికంగా ఇవి చెప్తే ఇక రాష్ట్ర రానున్నటువంటి ఆర్థిక వైద్యం అనే పరిస్థితుల పైన కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రధానికి స్పష్టంగా కూడా విన్నవించారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా మరో 16 టీచింగ్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటికే ఉన్నటువంటి హాస్పిటల్స్ ఏమవుతుంది వాటికి అదనంగా మరొక 16 వైద్య కళాశాలల్ని ఏర్పాటు చేసినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే రానున్నటువంటి కాలంలో కోవిడ్ని ఎదుర్కోవాలంటే కనుక వైద్యపరమైనటువంటి ప్రజారోగ్య సంబంధమైనటువంటి పెట్టుబడులు అవసరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దాదాపుగా మరొక 16,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైద్య ప్రజారోగ్య సంబంధమైనటువంటి అవసరం ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఆ నిధులు సమకూర్చుకునేందుకు భారత ప్రభుత్వం కొంత సరళీకరమైనటువంటి విధానాలతోటి సహకరించాలని కూడా కోరడం జరిగింది. FRMB విధానం ఏదైతే ఉందో ఆ FRMB విధానంలోకి ఈ నిధుల సేకరణ వ్యవహారాన్ని తీసుకురాకుండా ప్రజా ఆరోగ్య, ప్రజా భద్రత, ప్రజా వైద్యం అనే కోణంలో పరిశీలన చేయడం ద్వారా ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వం సేకరించేందుకు కావాల్సినటువంటి ఏర్పాటు చేయడం కూడా కోరడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రం చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 9,70,000 చిల్లర చిన్న తరహా పరిశ్రమలు ఉన్నాయి. వీటిలో దాదాపుగా 100,00,000 కోట్ల మంది కూడా పనిచేసిన పరిస్థితి ఉంది. వీరిలో కొంతమంది రాష్ట్రేతరులు ఉండటంతో కొంచెం మొత్తం కూడా చూసుకుంటే కనుక రాష్ట్రం మొత్తం కూడా కొంత ఇబ్బంది పడుతుంది. వలస నేపథ్యంలో కొంతమంది ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇటు బీహార్ కావచ్చు, బెంగాల్ కావచ్చు, ఒడిశా కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు కార్మికులంతా వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ కార్మికులు వెళ్ళిపోతే తిరిగి మళ్ళా ఆ కార్మికులు మళ్ళీ తిరిగి ఈ రాష్ట్రానికి వచ్చే వరకు కూడా అటువంటి పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో ఆ పరిశ్రమలు సకాలంలో కూడా ప్రారంభించే అవకాశం లేకుండా పోతుంది. మరోపక్క ఉత్పత్తి కూడా దెబ్బతింటుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో ఆ వలస కార్మికులు వెళ్ళిపోవడం వల్ల కూడా కొంత సమస్యలు వస్తున్నటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి భారత ప్రభుత్వం కూడా కొంత సరళీకృతమైనటువంటి ఆర్థికపరమైనటువంటి చేయూత కూడా ఇవ్వాలని చెప్పి కూడా మా జగన్మోహన్
జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. మరోపక్క చూస్తే కనుక కోవిడ్ టెస్టులు ఏవైతే ఉన్నాయో ఆ కోవిడ్ టెస్టులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావచ్చు ప్రజలకు చాలా పెద్ద ఎత్తున ఇతరులకుపోయినటువంటి సదుపాయం కూడా కావాల్సిన పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరిని కూడా టెస్ట్ చేసేందుకు ముఖ్యంగా ఎక్కడైతే ఈ సమస్యలు ఉంటున్నాయో ఆ సమస్యలు గుర్తించేందుకు కూడా కొంత కావాల్సినటువంటి నేపథ్యం ఉన్నటువంటి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భారత ప్రధాని చెప్పడం జరిగింది. శ్రీదేవి సుబ్బారావు రాష్ట్రాల మధ్య ఎదురవుతున్న రవాణాకు అవరోధాలకు సంబంధించి కూడా ఒక విషయాన్ని తీసుకెళ్లారు. ప్రజా రవాణాకు సంబంధించి ఆంక్షల్ని కూడా ఎత్తివేయాలని చెప్పారు కదా, సో దీనికి సంబంధించి ఏదైనా రిప్లై వచ్చిందా? అంటే భారత ప్రధానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్పింది ఏంటంటే ప్రజా రవాణా వ్యవస్థ తిరిగి మళ్ళీ సరళీకృతంగా తిరిగి పట్టాలెక్కకుండా ఈ జనజీవనము ఆర్థిక ప్రగతి సాధించడం అనేది చాలా కష్టమైనటువంటి పని. ఎందుకంటే ప్రజా రవాణా వ్యవస్థ ద్వారా మాత్రమే ఇటు కార్మికులు కావచ్చు లేదంటే ఇటు ఎవరైనా కావచ్చు రాకపోకలు సాగించేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా తమ అవసరాలు తీరేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ ప్రజా రవాణా వ్యవస్థకి కొన్ని నియమితమైనటువంటి నిబంధనలను అమలు చేయడం ద్వారా ప్రజా రవాణా వ్యవస్థకు కూడా కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి కోరడం జరిగింది. ఎందుకంటే ఆ ప్రజా రవాణా వ్యవస్థలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీకి స్పష్టంగా తీసుకున్నటువంటి విషయాల్లో కనుక కీలకమైనటువంటి విషయం ఏంటంటే వలస కార్మికులు కనుక ఇక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నారు తిరిగి మళ్ళీ వాళ్ళు రావాలి ఆంధ్రప్రదేశ్కు రావాలి అంటే కనుక ప్రజా రవాణా వ్యవస్థ వారికి అందుబాటులో ఉండాలి. వారు రాకపోకలు సాధించేటువంటి స్వేచ్ఛాయుతమైనటువంటి ప్రజా రవాణా వ్యవస్థ ఉన్నప్పుడు మాత్రమే ఆ వలస కార్మికులు రాగలుగుతారు. అదేవిధంగా కార్మికులు కూడా ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు వెళ్ళగలుగుతారు. అప్పుడు మాత్రమే ఏవైతే చిన్న చిన్న పరిశ్రమలు ఉన్నాయో లేకపోతే ఏదైతే బహుళజాతి పరిశ్రమలు ఉన్నాయో అవన్నీ కూడా స్వేచ్ఛగా వాణిజ్య వ్యాపారాలను చేయగలుగుతాయి. కాబట్టి అటువంటి ప్రజా రవాణా వ్యవస్థ విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలమైనటువంటి కోణంలోనే పరిశీలన చేయాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ప్రతిపాదించారు. శ్రీదేవి. రైట్ సుబ్బారావు, థ్యాంక్ యూ. సర్, విత్ 3,253 టెస్ట్ క్యారీడ్ అవుట్ పర్ మిలియన్ పాపులేషన్ ఆంధ్రప్రదేశ్ స్టాండ్స్ ఎగ్జాంపులరీ సర్. విత్ 1.14% పాజిటివిటీ రేట్, Andhra Pradesh has one of the least positivity rates in the India, sir. And our mortality rate with 45 deaths stands at 2.27%. Three rounds of syndromic survey have already been completed in our state, and approximately 30,000 people have been identified as vulnerable by our volunteers, ASHA workers and ANMs. And we have tested all these cases as well, sir. Sir, having said all these, sir, however, after 6 weeks of lockdown, we need to look back at what we have learned and how we need to move further. Sir, in my experience handling COVID response in my state, I strongly believe that, sir, first and foremost, if we need to get back to normalcy, the stigma over corona positive persons has to end, sir. Until and unless this fear and this stigma ends, we will not move forward. Corona has been made into such a stigmatic subject that families with persons who are positive are facing severe problems of social ostracization, sir. This has resulted in people not coming forward to report symptoms, which defeats the entire purpose of testing and identifying infected people. The current containment strategy of demarcating an area as containment cluster and that of institutional quarantining may be re-examined, sir. And as we move towards a strategy of public awareness, self-reporting of symptoms, testing, treatment, and self-isolation without fear or stigma should come into the forefront, sir. If we can create awareness that 97% or 98% of the cases are curable and only mild symptoms will occur in 85% of the cases, then stigma attached will go away, sir. So we need to make people prepare themselves to live with coronavirus till a vaccine is produced. Awareness on physical distancing, use of masks.